దేవుని పరిశుద్ధ ఘననామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ దిన దేవుని వాగ్దానాన్ని మనందరం లేఖన భాగంలో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 చదువుదాం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడిస్తున్న వాగ్దానంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినం మనం ఏ అవసరతలో ఉన్నామో ప్రభువుకు తెలుసు. నేటి దినం నీవు ఏ పరిస్థితిని ఎదుర్కొనబోతున్నావో, ఏ అవసరం కొరకు, అది ఆర్థికంగా అయినా, మరి అలాగే ఇంకా అనారోగ్య సమస్య అయినా, మరి నువ్వు చేయవలసిన పనులే అయినా, నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి ప్రభు సంసిద్ధుడు, సహాయకుడు. దేవునికున్న ఐశ్వర్యము చొప్పున నీ ప్రతి అవసరమును తీర్చగలిగిన గొప్ప శక్తి కలిగిన దేవుడు. కనుక ఈ ఉదయకాలం దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ ఉండగా, నీ ముందున్న పరిస్థితులను చూచి నువ్వు భయపడుతూ ఉంటే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఐశ్వర్యవంతుడు, ఆయన ధననిధి గొప్పది. తన ధననిధిలో నుంచి నీకు ప్రతి సహాయము చేయడానికి ప్రభు నేను తోడుగా ఉంటానని, నేను నీ ప్రతి అవసరాన్ని తీరుస్తానని ఆయనే ఆదరిస్తుండగా, మాట ఇచ్చిన దేవుడు తప్పక నీ పట్ల ఈ కార్యాన్ని నెరవేరుస్తాడు, నీ ప్రతి అవసరాన్ని తీర్చబోతున్నాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, నీ నామం పేరిట వేడుకుంటూ ఈరోజు ఈ వాగ్దానం విని నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారి ప్రతి అవసరమును నీ ఐశ్వర్యము చొప్పున, ప్రభా నీకున్న ఘనత చొప్పున, నీకున్న ధననిధిని చొప్పున, ప్రభా ప్రతి వారికి ఆకాశపు వాకిండ్లు విప్పి మరి ప్రతి అవసరాన్ని తీర్చి మహిమలో నీ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థించిన రీతిగా ఏ బిడ్డకు తండ్రి అయ్యా నీ అవసరం అవసరమై ఉన్నదో వారందరికీ కూడా గొప్ప మేలు చేసి నీ ఆశీర్వాదాన్ని ప్రతి కుటుంబానికి దయచేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.